ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాళ్ళకి దడ పుట్టిస్తుంది రెవెన్యూ శాఖ. మంచిర్యాల జిల్లా బెల్లపల్లి పట్టణంలో కన్నాల గ్రామ పంచాయతీలో ఉన్న అక్రమ వెంచర్లను, కట్టడ నిర్మాణాలను కూల్చివేశారు. నకిలీ పేపర్లతో కోర్టుని వెళ్తామని భూమి కబ్జాదారులు అంటున్నారు. అనంతరం ఆర్డీఓ శ్యామలాదేవి మాట్లాడుతూ, జిల్లా పాలనా అధికారి భారతి హోలీకేరి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని కన్నాల గ్రామ పంచాయతీలో ఉన్న అక్రమ కట్టడ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్ పంచాయతీ, పోలీసుల సంయుక్తంగా నిర్వహించారు. పట్టణంలోని అక్రమ నిర్మాణాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలని ఆర్డీఓ శ్యామలాదేవి తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి అక్రమ నిర్మాణాలను పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటి కాదు, ఇది కొత్త సంఘానికి ముందే పట్టుకొని రాసుకున్నారు. వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం. తర్వాత అప్పుడు సింగరేణికి భయపడేవాడు పోలేదు. ఈ సింగరేణి ఏం చేసి మొత్తం గుర్తుల సీట్ చేసి గుర్తులు చేసి మళ్ళీ మొత్తం మట్టి నింపుకున్నాం. అంతా బందోబస్తు లేదు, అంతా కష్టపడి కట్టడం కదా. ఏమన్నా సాటు కట్టుకునేది కాదు, సాటు చేసుకునేది కాదు. నైన్టీన్ సెవెంటీ డబ్బు కానీ రాకుండా చూడదు మాకు ఇబ్బంది. 1970లో చేసుకున్నాం, 72లో బుక్ అయినా వచ్చింది, 84, 91 క్లోజ్ అయిపోయింది. ఇంకా జనాలు అందరూ ఇటువంటి చాలా మంది ఉన్నారు, కాగితాలు చేపించుకోలేవారు. ఇంగ్లాండ్ కన్నా ముందు అందరూ ఎక్కడ ఒక్కడ ఎంపీటీ అంతే, అదొకటే బ్రిటిష్ కాలంలో పడ్డది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చిన ల్యాండ్ మీదే అన్నమాట? లేదు, డబుల్ బెడ్రూమ్ అయితే మాకు వేరే సపరేట్ ఉన్నది, అక్కడ పిల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. పోయి వీళ్ళు ఒకసారి పేపర్ వాళ్ళు రాసిండ్రు, అరకే అత్త వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇది మా ల్యాండ్ కాదు, ఇది మా దాంట్లో వాళ్ళ పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈరోజు బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ లో అన్ని ఇల్లీగల్ ఎన్ఫోర్స్మెంట్స్ తీయడం, తొలగించడం జరిగింది. సో ఎవరైనా చట్టబద్ధత లేకుండా వాళ్ళు ఇల్లీగల్గా ఎన్క్రోచ్మెంట్ చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. సో అలాంటివన్నీ తొలగించడం జరుగుతుంది. ఈరోజు మాకు పోలీసు వాళ్ళ సహకారం, అలాగే మా రెవెన్యూ స్టాఫ్ మొత్తం వచ్చారు. సో వాళ్ళ సహకారంతో అన్ని ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తొలగించడం జరుగుతుంది. సో ఇలాంటి ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఎంత కట్టడం చేసినా కూడా వాళ్ళకి ఇలాంటి నష్టం అవుతున్నా కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్లో కన్స్ట్రక్షన్స్ కానీ
కొన్ని కంపెనీ వాళ్ళు కానీ కట్టి నష్టపోకుండా ఎవరు చట్టపరంగా చట్టానికి లోబడి ఉండాలని చెప్పేసి వాళ్ళకి హెచ్చరికగా కూడా జారీ చేయడం జరిగింది.